కడప జిల్లా జమ్మలమడుగు మండల పరిధిలోని గొరిగనూరు ధర్మపురం గ్రామాల మధ్య లోడుతో వస్తున్న వాహనం బోల్తాపడిన ఘటన జరిగింది. ప్రొద్దుటూరు స్టాక్ పాయింట్ నుంచి జమ్మలమడుగుకు మద్యం లోడు ట్రక్కు బయలుదేరింది. గొరిగనూరు దాటగానే టైర్ పంచర్ కావడంతో వాహనం అదుపుతప్పి డివైడర్ని ఢీకొని కింద పడింది. మద్యం సీసాలన్నీ రహదారిపైన చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించారు. ప్రొద్దుటూరు నుంచి ఎక్సైజ్ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాల మద్యం దుకాణాలకు 400 కేసుల వరకు చేరవేసేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు. సుమారు 4 లక్షల రూపాయల నష్టం కలిగి ఉంటుందని ప్రాథమిక అంచనాగా తెలియజేశారు. ఏమైంది